जी एक मिनट, लाइट आ रहा, लाइट नहीं आ रहा, दो मिनट वेट कर, मैं ये लगाने के बाद चेक करता हूँ। जरा వస్తాడు ఉదయం ల్యాప్టాప్ దగ్గర ఒక ఆవిడ వస్తున్నారు, ఆడుగు వస్తే నేను వస్తున్నాను. నేను చెప్తాను, నేను ఫోన్ చేస్తాను చెప్పండి, నిమిషాలు అప్పుడు రమ్మా
అన్నా అని ఇది వచ్చిందన్న పోర్ట్ పెట్ట కానీ నెట్ కనెక్ట్ అవుతలేదన్నా నో ఇంటర్నెట్ అని వస్తుంది అన్నీ పెట్టిన ఐపీలు పెట్టినా అన్నీ పెట్టినా కానీ వస్తలేదన్నా అది డయాగ్నోస్ చేస్తుంటేనేమో ఏదేదో వస్తుంది అది ఐపీలు ఏమైనా మానేనా అదే నువ్వు నాకు పంపించినవే అప్పుడు పంపించిన మానే అప్పుడు కరెక్ట్ అయింది అదే సరే పంపి అరే మన గోపి వస్తాడు చూడరా ఇప్పుడు వస్తాడు ఇప్పుడు గోపి ఏమన్నాడు ఒకసారి ఉదయ్ ఒకసారి ఉదయ్ పోని అన్న 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 జర బ్యాగ్ చెక్కండి వస్తలేడు ఇప్పుడు మనోడు గోపి లైట్నింగ్ బోల్స్ కాదు ఇప్పుడు మన ఇక్కడ మ్యాచ్ ఉందన్నాడు వస్తలేడు అంటున్నా మరి ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఆడతారు పది నిమిషాలు చూసి మామూలు వెళ్ళిపోతున్నా చెప్పి ఇక్కడ వస్తాము ఆడదామన్నాడు మళ్ళీ అదేంది అది ఏది లైట్నింగ్ బోల్స్ అంట సరే మరి మామూలు వెళ్ళిపోమని చెప్పాలనా నలుగురు తీసుకురా అన్నాడు తీసుకోవచ్చు హలో చెప్పు సత్యభాయ్ ముగ్గురు కాదు ఇప్పుడు మీరు ఎవరు మ్యాజిక్ మామసా ఇప్పుడు మ్యాజిక్ మామసా మీది ప్రాక్టీస్ మ్యాచ్ ఏ టీం అంటున్నా ఆపోజిట్ టీం కాదు గోపికి ఫోన్ చేసి అసలు గోపి ఏం చెప్తాడు లేకపోతే మా వాళ్ళు వెళ్ళిపోతారు మరిగా ఇగో మమ్మల్ని అన్ని నలుగురు తీసుకొని రమ్మని చెప్పిండు అబ్బా ఎవరితోటి అరే నేను ఉండేది నీ ముగ్గురం వచ్చినా మాతో మ్యాచ్ పెడతాడు ప్లేయర్స్ అరేంజ్ చేయకుండా మేమున్నదే ముగ్గురం స్వామి సన్నీ నేను ఒకసారి ఆయన ఫోన్ లేతే వెళ్తుంది లేదని సపోర్దాకి ఇంటికి వెళ్ళిపోదామంట ఏం చేయనికి లేదు ఆయన ఎట్టి పోయి గోపి ఎత్తాలి మరి ఆయన ఎక్కడ పోయి పాడైండి ఏం పాడు సరేనా
ఇప్పుడు గోపి మనకి ఒక మన నలుగురు రమ్మన్నాడు, మిగతా ఆరుగురు ఏడుగురు మేము వస్తామన్నా మనం ఆడుతున్నా అని చెప్పాడు. ఇప్పుడు గోపి లేరు, ఎవ్వరు లేరా? ఎవ్వరు లేరా గోపి కాకుండా? వీళ్ళు ఏ టీంలో ఆడతామన్న? మన టీంలో ఆడుతుంది, మన మన టీం అది. సరే మామ, ఒక 15 నిమిషాలు చూడండి, వీటి తెంకొచ్చేసి సన్నీని ఎందుకురా? నేను వచ్చినట్టు లేట్ అయితే ఈరోజు చూసుకోవాలి కదా. వస్తాడు చూసుకుంటాడా? మన మ్యాచ్ అయితే చూసుకుంటాను, చూసుకుంటుంటే రమ్మందం లే. నేను ఫోన్ చేస్తా, మ్యాచ్ ఉంది కదా 11:30 వరకు చూద్దాము, లేదంటే లైట్ చూస్తానా? ఏం అరే ఆయన నాకేం చెప్పిండు అన్న, ఇట్లా అయింది స్లాట్ మిగిలిపోయింది అని అన్నాడు. మా టీం అయితే కాదు, మా టీం రాలేదు, నేను కూడా రాలేదు, నాకు పని ఉందంటే అన్నాడు. ఎంతమంది సెట్ చేస్తాను? 4 లేక 5 సెట్ చేస్తాను అని చెప్పాను. అయితే ఒక పని చేయన్న, నేను ఒక 6 గంటలు ఎంతమంది తీసుకుంటాను, కాంటా కొంచెం షార్ట్ పెట్టే గిట్ పెట్టి ఆడుతున్నాము, మొత్తానికి గ్రౌండ్ దింగే కంటే ఎంత ముందస్తు పెట్టగా. సరే అయితే నువ్వు నేను సన్ని పూజ 4 అయినాం అన్న, మీ మా 7 గురు తీసుకొస్తా అన్నాడు. ఆపోజిట్ టీం ఉందన్న, నేను మిగతా 7 గురు తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు ఆపోజిట్ టీం వచ్చింది, ఆ 7 గురు ఎవరు? ఏం అర్థం లేదు, అసలేదు. ఇంకా పని చేయి, ఉదయని అక్కడికి పంపి గ్రౌండ్కి. ఉదయ ఒక్కసారి అక్కడ బెస్ట్ హౌస్ పక్కనే కదా, ఏందో కనుక్కో వెళ్ళిపోతారంట అని చెప్పి ఒక్కసారి అడిగి రమ్మను అంతే, ఉదయం సరిపోతుంది. దాని తర్వాత డిసిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి దీని కదా తర్వాత.
రాకి అవును గోపి వస్తున్నాను రా ఒక 5-6 మంది తీసుకొని వస్తున్నాక జిఎం నుంచి వస్తున్నాంట 10-15 నిమిషాల మేము 4 మంది చెప్పాము నువ్వు రావాలి కదా మరి మామ ఇక్కడ నెట్ కనెక్ట్ చేసి వస్తే ఓకే లేదంటే మన మండలే చూసుకుంటే ఉదయ్ కూడా అవసరం లేదు ఉదయ్ చూసుకు మండలు చూసుకుంటాడు కెమెరా కెమెరా పెట్టుకోడు ఉదయ్ రానంటాడు రా ఉదయ్ ఇన్నే ఆడతా అంటుండు ఉదయ్ రాడాడు నేను రానిక హలో ఉదయ్ నీ పంపిస్తాను రా మామ నువ్వు పోవాలి తమ్ముడు నువ్వు పోతే రాయేసా చూసావా మళ్ళీ రాయి అక్కడ ఎవడుంటాడు వారు ఆడ రావట్లో ఉన్నాడు ఆడ కెమెరా అవన్నీ చూసుకునేది ఎవరు మరి నువ్వు పోకపోతే అయితేనే రావాలి స్ట్రీమింగ్ లేకపోతే వచ్చే అవసరం కూడా లేదు కానీ లేకుంటే నువ్వు వచ్చేస్తావా స్ట్రీమింగ్ రాకపోతే స్ట్రీమింగ్ లేకపోతే మొత్తం పటాలను చదువుకొని వస్తాను ఎందుకంటే కెమెరా కదా మనం చూసుకుంటాడు ఫైబర్ ఇంకా వచ్చేసి మరి స్ట్రీమింగ్ వస్తుంది నేను చూస్తాను ఫోన్ చేస్తాను మీరు సారీ టైం పడుతుంది కాదు మరి బాల్ కూడా కావాలంటా బాల్ కూడా లేవంట రమ్మను బాల్ రమ్మంటే బాల్ తీసుకొని పోవడానికి రావచ్చు మనడు ఓటే ఆడతాడు ఆడ స్ట్రీమింగ్ కూడా సరే రారా नरेंद्र अन्ना नरेंद्र अन्ना गाड़ी है आपके पास गाड़ी है किधर किला लेके जाना है अट्टी मोस मोस अट्टी पाल चिन्ना वो कपड़ा चेंज करके आ जाना जरा
Thank you.
वीडियो में मैं आप सभी को बताऊंगा कि आप लोग सिर्फ एक क्लिक के अंदर अंदर आईपीएल के वीडियोस को बना करके उसको
అదే ఉదయం ఉన్నాడు అక్కడ ఒకసారి. అది ఎందుకు కొట్టిండు లేదా దాన్ని డిలీట్ చేయాలి, వాళ్ళు మన దాంట్లో తీసుకున్నారు లైవ్, వాళ్ళ ఛానల్ కాకుండా మన ఛానల్లోనే పెట్టారు అది. స్టార్ట్ అయిందా మ్యాచ్? సరే సార్ తొందర రమ్మన్నాడు. ఉదయ్ అది స్ట్రీమింగ్ ఎందుకు కొట్టినావు ఉదయ్? ల్యాప్టాప్లో అది ఉంది కదా ఓబిఎస్లోకి వెళ్ళి దాన్ని మన మన ఫ్రెండ్స్ ఏంటంటే డిజిటల్ చేయదాన్ని తీసేయండి, అది నాకు రావట్లేదు ఇక్కడ లైన్లో తొందరగా. సెట్టింగ్స్లోకి పోయి ఓబిఎస్ ఉంది కదా ఫ్రెండ్స్ యూనిటెడ్ ఛానల్ని డిస్కనెక్ట్ చేయి. డిస్కనెక్ట్ చేసి ఒకసారి నువ్వు వెబ్ పేజ్ క్లోజ్ అయిపోయింది, ఆ వీడియో క్లోజ్ చేసిన మొత్తం ఆన్ చేయి ఒకసారి. అది నాకు ఇక్కడ తీసుకోవాలి, నాకు ఎయిట్ వస్తలేదు తొందర చేయి కొంచెం, ఇక్కడ ఆగిపోయింది మ్యాచ్. స్ట్రైట్ ఉండాలా లేకపోతే ఎన్ని ఓవర్ ఇది? లెవెనా? ఒక ఇన్నింగ్స్ జర. నెక్స్ట్ సీజన్ నుంచి జెర్సీలు కొట్టించుకోవాలి మీరు. చాలా మంది మధ్యలో అంటే చూసుకో, ఎందుకంటే అట్లీస్ట్ ఒకసారి ఏం లేదు మా చుట్టాలే అయిపోతారు మొత్తం క్యాజువల్, మా చుట్టాలే కావాలి. ఊర్లలో ఇల్లు కడుతున్నారు. 8-9 మెంబర్స్ అయితే జెర్సీలు కట్టే ప్లాన్ చేస్తున్నారు. 11 ఉంటుంది ఈసారి పక్క, ఎందుకంటే మా చుట్టాలు వస్తారు కాబట్టి. అంతా ఎక్కడ కొడుతుంది జెర్సీ? అది సజ్జల తెలంగాణ సికింద్రాబాద్ తెలంగాణ స్పోర్ట్స్ వేర్ అంటారు. ఇదైతే మనకి 300కి తిన్నది ఓన్ తీసుకుంటాం మా ఆఫీస్ అడిగింది సాటర్డే ఫుడ్ గురించి. యాక్చువల్లీ మూమెంట్ ఉన్న మూమెంట్ మన బాల్ ట్రాకింగ్ ఉందా? బాల్ ట్రాకింగ్ అంటే ఎమౌంట్ పెడుతున్నాం, ఎందుకంటే ఒక మంచిని యాడ్ చేయాలి. ఇద్దరు కావాలి, ఒకరు కాదు. చూద్దాం నెక్స్ట్ ఫార్మాట్ కూడా, ఇంకో ఫార్మాట్ కానీ ఐపీఎల్ ఫార్మాట్ కానీ అది కోర్ కప్ ఫార్మాట్ అయితే నువ్వు గెలిచే పొజిషన్ ఏంటి ఇప్పుడు? నాదైతే గెలిస్తే ఏముంది, థర్డ్ కప్. థర్డ్ కప్ ఫిఫ్త్ ఫిఫ్త్లో ఉంటాం, ఇప్పుడు ఫిఫ్త్లో ఉంటాం. ఓడిపోతే ఓడిపోతే కిందిక సిక్స్త్ వస్తాం, సిక్స్త్ వచ్చినా అదే కాదు అన్ని దగ్గరికి వచ్చిన మ్యాచ్లు అన్ని దగ్గరికి వచ్చి వెళ్తాను. మా మీద అది మమ్మల్ని గెలిస్తే మేము ఫస్ట్ ఫస్ట్ పక్క పోతుంది. మొన్న మా వాళ్ళు 120 చేంజ్ చేయలేక ఎంత మేము 120 కొట్టాలి అంతే. 40కి 5 వికెట్, 15కి 5 వికెట్లు వాటి. మీద నీకు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉంటాయి? అంటే ఇంకొకరికి మ్యాచ్ ఉంది కదా టెంపర్. అదే అందుకే ఏ మెంబర్ ఉంది అంటే ఇంకా ఛాన్స్ ఉంది. ఇందాక వదిలేసి అన్నీ ఎప్పుడు ఉంటారు. మీ పిల్ల కూడా ఉన్నా ఎన్ని ఉంటాయి పడ్డా ఇప్పుడు? బౌలింగ్ బౌలింగ్ చెప్పలే
చేసినా ఉదయ్ సెటింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత వేరే సెటింగ్స్ లోకి వెళ్ళినావా? సెటింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? స్ట్రీమ్ లోకి వెళ్ళి, స్ట్రీమ్ లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ యూనిటెడ్ ఉంటుంది కనెక్టెడ్ అకౌంట్ అని డిస్కనెక్ట్ చేసి కొట్టేసి మొత్తం నుంచి లైన్ కడి చేసుకుని నేను చెప్తా. ఇది నాకు రావట్లేదు ఇక్కడ అసలు, నేను లైవ్లోకి పోతా కదా, ఇది మన మ్యాచే చూపిస్తుంది స్టిల్. ఇంకా అయ్యమ్మా ఆడి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ డీటెయిల్స్ నీకు కూడా కాలేదు అబ్బా పంచాయతీ కొద్దిగా 10 ఓవర్స్ 10 ఓవర్స్ 11 ఓవర్స్ మ్యాచ్ అయిపోయింది ఇక్కడ. నేను దేని చూస్తున్నాను అన్నీ పెట్టుకొని ఇది ఒక మంచి ఎడిట్ అవుతలేదు ఇప్పుడు నాకు. ఇలా రాదు అట్లా ఎడిట్ మనం చేంజ్ చేస్తాం కదా, అది ఎడిట్ ఆప్షనే వస్తలేదు అసలు నాకు. ఇలా తమ్ పోయింది అది. నువ్వు లాగౌట్ అయినా, నువ్వు అది లాగౌట్ అయినావా? యూట్యూబ్ లాగౌట్ అయినావా? లాగౌట్ అయిపో ఒకసారి. ఇప్పుడు లైవ్లోకి వెళ్ళు, యూట్యూబ్లోకి వెళ్ళి లైవ్లోకి వెళ్ళిన తర్వాత మ్యాచ్ ఎండ్ అయ్యి లాగౌట్ అయిపో ఫస్ట్. నేను చెప్తా లైన్లో ఉంటా. వస్తలేదు నాకు. జిఆర్ఆర్ ఐఆర్ఎస్ మనది. జిఆర్ఆర్ ఐ జిఆర్ఆర్ఐ ఎక్స్ఆర్ఎస్ ఫిల్డింగ్
క్యాచ్ వస్తుందా? క్యాచ్ క్యాచ్ రన్నట్టండి మహేష్ అన్న. బయటికి పెట్టి తిప్పిరా, బయటికి పెట్టి. మహేశనా మహేశనా
అన్నా పూర ఆఠ డజన్ కిలా లా లేనా ఆఠ డజన్ క్యా కర్నా దో దో ఇస్కు దే దేనా దో చార్ ఆప్ రఖ లేనా నెక్స్ట్ మ్యాచ్ కే లియే దే దేనా ఠీక్ హై ఆడ మై ఉదర్ గూగుల్ పే కర్ దేంగే ఫోన్ కరో దో జాకే హా కే నంబర్ తో భీ బోల్ దో మేరే గోపి హలో ఏ గోపి మ్యాచ్ ఉందా లేదా హలో అర్థం కాలే స్టార్ట్ చేశారా నువ్వు వస్తలే నువ్వు పోతలే సరే సరే ఓకే ఉదయ్ రావాలంట కాను ఉదయ్ వస్తారని చెప్పిన ఉదయ్ రావాలంట కానీ ఏం అవుతాం మరి రానన్నాడు ఆయన మరి నన్నేం చేయమంటా ఎప్పుడు పర్సన్ ఉండాలి కదా రానని చెప్పిండు ఆడ నేను ఆడతా కదా నేను అంటే నేను చెప్పలేదు అర్థం కాలేదు సరే మదమ్మ మదా రాజ్కోర్ రాజ్కోర్ ఇంకా ఉన్నారు మళ్ళీ పోయిందా ఇది ఓడి బాలు పోలే మనోడు ఇటు పోయిందా బాలు ఇప్పుడు
బిల్డింగ్ బిల్డింగ్ చెప్పు. హలో చెప్పు. రావాలా నువ్వు? ఏ ఉదయ్ ఉదయ్ వస్తా అంటుందా? ఉదయ్ ఉదయ్ లేకపోతే నేను రాను. హలో వదిలే ఉన్నది రా. ఆడుతా ఏమంటారా? ఆడు ఇద్దరు ఐదుగురు ఉన్నాడు అంతే. వస్తున్నానా నడుమ? థర్డ్ వికెటా? లాస్ట్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ కార్తీకల్ లోపలికి వచ్చాను బైక్. లాస్ట్ ఫోర్ అవర్స్ వన్ 31/4 ఇది అసలు 20 అవర్స్ రావాల్సింది. బౌలింగ్ అన్నా ఇంకా బాల్ పోయిందా?
ఎన్ని పోయినాడు? ఇది ఒకటి అక్కడ రెండు తెప్పిస్తా వస్తాడు మనోడు. ఒకళ్ళు జర ఒకళ్ళు ఉమ్మడి రాదు మనల్ని బాల్స్ అయిపోయింది సెమినీ కొత్త వాళ్ళు అయిపోయినాయి అన్ని ఫ్రెండ్స్ మ్యాన్ లేదు ప్రస్తుతానికి. నేను పోతున్నా ఉండే మండల్ అందుకే ఇట్లా కొడగొడతారు బాల్ ఏ రవి ఇష్టమైన
ప్రసాద్ ప్రసాద్ మాధవ్ గారి మధ్యలో పెట్టుకో. ఎంత తంపాలు కట్ట రెండేది వాడు వెళ్తాడు. Bowling, bowling, bowling.
బౌలింగ్ మైకే నా బౌలింగ్ bowling bowling good bowling good bowling bowling my sana bowling da dodge dodge boundary ala da dodge ఆయన అక్కడ నుంచి తీసేసారు సేపు ఆయన అక్కడ నుంచి చేయాల్సింది కదా పిల్లి పిల్లి నోకరు నేను అదే ఎవరిదన్ హెల్మెట్ తాగినందుకు మరో ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. బాల్ తాగిన అడిగినందుకు తప్పే హ్యాండ్ మీటర్ వస్తా వచ్చాను మాట్లాడు. హలో డాక్టర్ రాజేష్.
ముందుగా నిక్లేష్ చేతిలో పోయి ముందుకు ఎట్లా రెండు పోతే వెనక పోతే किधर तक चले गए कमाल पे राजस्थान का लेकिन बनाना बहुत महंगा दे रहा है कितना बोल रहा 70 रुपए 12 कितना 70 रुपए 70 60 में कर दो बोलो 60 भाई 60 में देने के लिए बोलो 60 अच्छा 60 में देने के लिए 8 डजन लेने के लिए बोल के बोलो कितना आता किलो को कितना आता पूछा एक किलो में कितना आता अना अना 10 किलो ला लेना जितना आता उतना कम पड़े तो फिर से ला लेंगे पहले इन लोगों को दे देंगे आज ले 10 किलो ले लेके आ जाओ 40 के हिसाब से ले लो जल्दी लेके आ इधर दो बाल गिर गया ना बाल नहीं जल्दी आना ठीक है రావాలి ఒక మూడు రావాలి ఒక లోపల ఉంది ఫెన్సింగ్ లోపల టూ అయిందన్న తెచ్చేసిన మొత్తం మూడు అయినాయి కదా రెండు లోపల వచ్చినాయి ఒకటి ఉంది ఇక్కడ రెండు పోయినాయి అరే తుమారీ
చెస్ మీట్ యూ చెస్ మిస్ డబుల్ బ్యాటరీ ఫిఫ్టీ వర్స్ వచ్చే తుమ్మారు ఇక్కడ ఫిఫ్టీ బాబా మీరు అప్పు ఓకే బాడీ ఫేవర్ అదే మ్యాచ్ కూడా అన్నీ ఇద్దరు బౌలింగ్ అన్నీ ఆల్రెడీ ఇన్నింగ్ పైరెట్స్ ఆడుతున్నావా ఎంఆర్ఈసి అయిపోయిందా సీజన్ ఫైనల్ అయిపోయి మళ్ళీ ఫైనల్ అయిపోయింది మళ్ళీ కొత్త సీజనా ఇప్పుడు అక్కడ ఎంబీ ఎంబీలో ఆడుతున్నారా వాళ్ళు మేరీ బాత్ బిడ్డే గిడ్డే పోలికి కొనుకునే గంట బిడ్డే గిడ్డే కొనుకునే మాట్లాడు